తెలంగాణ ప్రాంతానికి జంట నగరాల్లో ఉన్నటువంటి సికింద్రాబాద్ హైదరాబాద్ సికింద్రాబాద్ ప్రాంతానికి ఈ ఉజ్జల మహంకాళి జాతర చాలా పవిత్రమైనటువంటి ఒక రోజు అని కూడా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనగా 40 సంవత్సరాల క్రితము దక్కన్ మానవ సమితి అనేటువంటి ఒక పేరుతో ఈ యొక్క ఆర్గనైజేషన్ మొదలైనటువంటి కార్యక్రమాన్ని ఆనాడు నేను చిన్న వయసులో ఉన్నాను. రామయ్య పంతులు అనేటువంటి ఒక వ్యక్తి మషీరాబాద్ నివాసి కనుక వారి ద్వారా ఈ కార్యక్రమాలు చూసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను ఒక పార్లమెంట్ సభ్యుడుగా 42 పార్లమెంట్ సభ్యుల్లో నేను ఇప్పుడే ఏకైక ఒక పార్లమెంట్ సభ్యుడని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క బోనాల పండుగ, ఈ మహాకాళి జాతర చాలామంది భక్తులు అనేకమైనటువంటి కోరికలు కోరుకొని వారి మొక్కులను చెల్లించడానికి ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక సంస్కృతి అని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను. కనుక తెలంగాణ ప్రాంతంలో ఈనాడు చాలా మట్టుకు ఏంటంటే అనేక రకాలుగా కోరికలు కోరుతారు. ఒకరు రాజకీయంగా కోరుతూ ఉంటారు, తారు సొంతంగా కోరుతూ ఉంటారు. కనుక ఏది ఏమైనా కానీ వర్షాలు మాత్రము చాలా కురుస్తూ ఉన్నాయి. దీనివల్ల రాష్ట్రానికి, దేశానికి, రైతులకు, తర్వాత మరి ఈనాడు వ్యవసాయం చేస్తున్నటువంటి వారికి కూడా చాలా ఉపయోగకరమని కూడా నేను మనవి చేస్తాను.